హైదరాబాద్ వెళ్లే పర్యాటకులు తప్పక చూసే ప్రదేశాల్లో చార్మినార్ ఒకటి. ఈ చార్మినార్ వెనుక పర్యాటకులకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన నిజాలు దాగి ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శతాబ్దాలు గడిచిన తరగని ఆకర్షణతో పర్యాటకులను ఆకట్టుకుంటున్న అద్భుతమైన నిర్మాణం చార్మినార్. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నవాబుల చారిత్రక సౌధాల్లో ఒకటైన చార్మినార్ నిర్మాణం వెనుక ఎన్నో ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. ఇవి చాలా మంది టూరిస్టులకు తెలియవు. చార్మినార్ కు సంబంధించిన ఆ విషయాలు కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటే మరికొన్ని నేటికి అంతుచిక్కని రహస్యాలుగా మిగిలిపోయాయి. చార్మినార్ అంటే నాలుగు స్తంభాలు కలిగినది అని అర్థం. స్మారక చిహ్నంగా నిర్మించిన ఈ కట్టడం ప్రస్తుతం హైదరాబాద్ నగరంకు ప్రపంచ ప్రఖ్యాత చిహ్నంగా పేరుగాంచింది. నేడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిర్మించే ప్లాట్లు శతాబ్దం పాటు నిలుస్తాయని చెబితేనే ఎంతో గొప్పగా ఆశ్చర్యంగా మనం భావిస్తాం. అటువంటిది నాలుగు శతాబ్దాల నుంచి ఈ నిర్మాణం చెక్కు చెదరకుండా అలాగే నిలిచిందంటే అప్పటి నైపుణ్యం, సాంకేతికత ఎంత బలంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. దీనిని సందర్శించడం నిజంగా ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఈ నిర్మాణాన్ని సరిగ్గా మీరు పరిశీలిస్తే దాని వెనుక ఎంతో గొప్ప పరిశోధన దాగి ఉందో అర్థమవుతుంది. సామాన్యంగా టూరిస్టులు ఈ కట్టడాన్ని చూసి ఫోటోలు దిగి వెళ్ళిపోతుంటారు. అయితే ఒక్కసారి దీని గురించి సంపూర్ణంగా తెలుసుకొని సందర్శనకు వెళ్తే చార్మినార్ యొక్క గొప్పదనాన్ని మీరు అడుగు అడుగున ఆస్వాదించగలుగుతారు. గొప్ప పర్యాటక ఆకర్షణ కలిగిన ఈ కట్టడం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు ఉన్నాయి. 1, చార్మినార్ పేరు వెనుక దాగి ఉన్న కారణం. నాలుగు మినార్లు కలిగిన కట్టడం కావడంతో దీనిని చార్మినార్ అని అంటారని అందరికీ తెలుసు. కానీ ఈ నిర్మాణంలో అడుగు అడుగున చార్ దాగి ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ప్రతి కోణంలోనూ నాలుగు ప్రతిబింబించేలా నిర్మించిన ఈ కట్టడం ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతినార్జించింది. ఆర్కియాలజీ పరిశోధనల్లో చార్మినార్ నిర్మాణ శైలి యొక్క అసలు వాస్తవాలు బయటపడ్డాయి. చార్మినార్కు నాలుగు వైపులా ఉండే 40 ముఖాల కొలతలు, 60 గజాలతో ఉన్న నాలుగు మినార్ల ఎత్తులను 4తో భాగించే విధంగా నిర్మించారు. ఇందులో నిర్మాణం జరుపుకున్న ప్రతి కొలత కూడా 4తో భాగించబడడం విశేషం. ఇక్కడ 4 ఆర్చీలు ఉంటాయి. ప్రధాన ఆర్చికు ప్రతివైపు ఉండే చిన్న చిన్న ఆర్చీలు 4. వివిధ స్థాయిలో ఉన్న గ్యాలరీల సంఖ్య కూడా 4. ఈ స్మారక చిహ్నంలోకి ప్రవేశించడానికి 4 దిశల్లో ఆర్చిలను నిర్మించారు. అంతేకాదు, చార్మినార్ను నిర్మించిన మొహమ్మద్ కూలీ కుతుబ్ షా కూడా 4వ కుతుబ్ షాహీ రాజు కావడం విశేషం. 2, చార్మినార్లో రహస్య సురంగం. అనేక చారిత్రక కథనాల ప్రకారం కూలీ కుతుబ్ షా రాజధానిగా చేసుకుని పరిపాలించిన గోల్కొండ కోట నుంచి చార్మినార్కు భూగర్భ సొరంగం ఉందని చెబుతారు. ఏవైనా విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ఈ సొరంగం ద్వారా తప్పించుకునేందుకు వీలుగా ఆ రాజు దీనిని నిర్మించినట్లుగా నమ్ముతారు. అయితే ఈ సొరంగం ఉన్న ప్రదేశం మాత్రం ఇప్పటికీ ఓ రహస్యంగానే ఉంది. 3, చార్మినార్ ప్రాముఖ్యత. 1591లో ప్లాగ్యూ వ్యాధి నివారణకు గుర్తుగా మొహమ్మద్ కూలీ కుతుబ్ షా చార్మినార్ను నిర్మించాడు. 1889లో హైదరాబాద్ను పాలించిన మెహబూబ్ అలీ ఖాన్ లండన్ నుంచి 4 పెద్ద గడియారాలను తెప్పించి చార్మినార్ 4 వైపులా ఏర్పాటు చేశారు. సంతోషానికి చిహ్నంగా నిర్మించిన ఈ కట్టడం యొక్క ఖ్యాతి ప్రతిరోజు ప్రవర్ధమానంగా ఎదుగుతూ నేడు ఖండాంతరాలకు విస్తరించింది. చారిత్రక చిహ్నంగానే కాదు, చార్మినార్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. హైదరాబాద్లో మొట్టమొదటి బహుళ అంతస్తుల నిర్మాణం ఇదే కావడం విశేషం. 4, వివిధ మతాల శాంతియుత జీవనం. మతాలు వేరైనా మనుషులందరూ ఒకే చోట కలిసిమెలిసి ఉండే వాతావరణాన్ని చార్మినార్ అద్దం పడుతుంది. మక్కా మసీదు, భాగ్యలక్ష్మి ఆలయాలు వివిధ మతాలకు చిహ్నాలుగా నిలిచినప్పటికీ మత సామరస్యాన్ని ఎప్పుడూ ప్రతిబింబిస్తాయి. 5, నగరం మధ్యగల నిర్మాణం. చార్మినార్ను హైదరాబాద్ నగరానికి కేంద్ర బిందువుగా భావిస్తారు. దీని వెనకాల ఒక కారణం కూడా ఉంది. నిజానికి నగరం యొక్క ఇనుప గ్రిడ్ నమూనాలో చార్మినార్ కేంద్రంగా నిర్మితమైంది. ఈ రూపకల్పనలో తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణ దిశలో 2 రహదారులు ఉన్నాయి. ఇది నిర్మాణాన్ని నగరానికి కేంద్రంగా చేస్తుంది. 6, చార్మినార్ వయస్సు. ఈ చారిత్రక స్మారకం యొక్క వయస్సు 450 సంవత్సరాలకు పైనే ఉంది. ఈ ప్రత్యేకతే దీనికి దేశంలోని అత్యంత ప్రాచీన స్మారక చిహ్నాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ ఈ నిర్మాణం తన వైభవాన్ని చాటుతూ మన మధ్య ఉండడం గొప్ప విషయం. ఇది ఆనాటి నిర్మాణ నైపుణ్యానికి అద్దం పడుతుంది.
ఇది వచ్చేసి వాళ్ళ వీడియో. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.